హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ బాగున్నారా? మీరు బాగు నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక ఆవిడ నన్న వీడియోలోకి వచ్చి కామెంట్ చేసింది, ఏంటి అంటే నువ్వు లేడీనా జింట అని అడిగింది. అంటే ఇలాంటి క్వశ్చన్లు వేసేవాళ్ళు కూడా ఉంటారా? అంటే అవతల వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఆడ మగ అని కూడా తేడా తెలియకుండా ఉంటారా అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఒక ఆడదాన్ని పట్టుకుని నువ్వు లేడీనా జింట అని అడిగితే దానికి ఆన్సర్ ఏముంటుందండి? ఏం చెప్పాలి, ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు నాకు. బాగా చాలా కోపం వచ్చింది ఆ కామెంట్ చూసి. నేను ఒక ఆడదాన్నమ్మా, లేడీని, నువ్వు అడిగిందని కూడా లేడీయే కదా, ఎవరితో కుమారంట, మరి తినేది అన్నమో గడ్డో మరి ఏం తింటారో తెలియదు కానీ ఇలాంటి క్వశ్చన్లు వేస్తారు కొంతమంది. ఏదో ఒకటి కామెంట్ చేయాలని చేస్తారా, లేకపోతే ఏంటి ఇలాంటి కామెంట్స్? అది కూడా నువ్వు లేడీనా లేకపోతే జంట అని అడుగుతుంది. జెంట్స్ ఎలా ఉంటారో లేడీస్ ఎలా ఉంటారో కూడా తెలియదు అమ్మ. ఏ అడవిలోంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, మనుషులు ఉండట్లేదా? అవతల వాళ్ళు లేడీసా కాదా అనేది కూడా అర్థం కాదా నీకు? నువ్వు లేడీనా జెంట అని అడుగుతున్నావు. నువ్వు మనుషులోనే ఉంటున్నావా, అడవిలోంచి ఏమన్నా వచ్చావా, కొత్తగా మాటలు నేర్చుకున్నావా, ఏ జాతి ఆడజాతి ఎలా ఉంటుంది, మగజాతి ఎలా ఉంటుంది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో బతుకుతున్నావా నువ్వు? ఎవరైతే నాకు కామెంట్ చేశారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, అందరినీ కాదు. ఏం మాట్లాడాలో కూడా తెలియనట్టుగా మాట్లాడతారు కొంతమంది. అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారో కూడా, ఏం క్వశ్చన్లు వేస్తున్నారో కూడా తెలియనంత ఇదిగా ఉంటారన్నమాట కొంతమంది. అసలు మరి వాళ్ళు ఏమన్నారు అసలు? నువ్వు లేడీవేనా, నువ్వు పెట్టింది లేడీవేనా, నువ్వు కుమారి అని పేరు పెట్టుకున్నావు, నువ్వు లేడీనా? ఆడది ఎలా ఉంటుందో తెలియదా? నువ్వు ఆడదనువు అయితే ఎదుట ఆడదా కాదనేది నీకు అర్థమవుతుంది. నేను ఆడదాన్ని నిరూపించుకోవాలా నీ దగ్గర, గొడ్లోడి తీసి చూపించాలా నీకేమన్నా లంజా? యువతవే లంజా, నాకు ఆ కామెంట్ పెట్టింది యువతవే. నువ్వు ఎంత బాధ కలుగుద్ది ఇలాంటి క్వశ్చన్లు వేస్తారా, కామెంట్స్లో ఎలాంటివి పెడతారా మీరు? నేను పెట్టిన దాని గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నేను అందరినీ అంటలేదు, అందు ఎవరి గురించి మాట్లాడలేదు, నా గురించి ఎవరు కామెంట్ చేశారో వాళ్ళ గురించే పెడుతున్నాను. నువ్వు లేడీనా జెంట అని అడిగింది. ఏ నేను ఆడదాన్లకు కనిపించట్లేదా, లేడీనా జెంట అని అడుగుతావా, బుద్ధి లేదనా? నువ్వు ఏ కొంపలోంచి వచ్చావే, నువ్వు అసలు మనుషులకు పుట్టావా నువ్వు? పనికి మాలం ఉందని పనికి మాలిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్స్ చేయాలి చేసేటప్పుడు. ఇలాంటి కామెంట్సా పెట్టేది, నువ్వు ఆడ మగ అని అడుగుతావా నన్ను? ఏ మగాళ్ళ కనిపించానా నేను? మగాడు ఇలా కూడా ఉంటాడా, ఇలా కూడా ఉంటాడా మగాడు? నువ్వు పేరు పెట్టుకున్నావుగా కుమారి అని, కుమారి అని పేరు పెట్టుకున్న ఆ మగాడు నువ్వు మగాడవేంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్ చేయండి. ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు నా ఛానల్లోకి రావసరం లేదు. చాలా బాధ కలిగింది ఫ్రెండ్స్. నేనేంటంటే సడన్లీ చూశాను కామెంటు, అసలు అర్థం కాలేదు నాకు, మళ్ళీ మళ్ళీ చదివాను, నేను చూసింది కరెక్టేనా అని. అంటే ఒక ఆడదాన్ని పట్టుకుని ఇలాంటి క్వశ్చన్లు కూడా వేసేవాళ్ళు ఉంటారా? ఎంత బాధ కలిగింది ఫ్రెండ్, ఒక ఆడదాన్ని పట్టుకుని ఇట్లాంటి క్వశ్చన్ వేస్తే